हलो अंडी, वेलकम टू लक्ष्मी ओलोलास किचन। नेनु मे लक्ष्मी। ఈ రోజు వీడియోలో మోతీచూర్ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి। సో మన మోతీచూర్ లడ్డు అంటే సన్న బూంది ఉండాలి కదా, సన్న బూంది వేయాల్సిన పని లేకుండా ఈజీ వేలో చూపిస్తున్నానన్నమాట। అండ్ టేస్ట్ కూడా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ఉంటుందో పక్కాగా అలానే వస్తుంది। అండ్ మన ఇంట్లో ప్రతి శుభకార్యానికి స్పెషల్ అకేషన్స్కి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు। మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేస్తారు కదా, సో స్టార్ట్ చేసేద్దాం। सो मैं మోతీచూర్ లడ్డూ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి। ఇక నేను బూంది గారటేమే వాడట్లేదు కాబట్టి శనగపిండి జల్లించలేదు, నార్మల్ గా ఉన్నా కూడా సరిపోతుంది। తర్వాత 1 కప్పు శనగపిండికి 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇంకా కరెక్ట్ గా సరిపోతాయండి, తక్కువ ఎక్కువ ఏమ అవసరం లేదు। 1 కప్పుకి 1/4 కప్పు వాటర్ వేసుకుని ఒక విస్కర్ తీసి ఉండలు లేకుండా కలుపుకోవాలి, లేదంటే ఒక ఫోర్క్ తోకైనా కూడా కలిపేసుకోవచ్చు అన్నమాట। ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి। ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మనం బూంది వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి హై ఫ్లేమ్ లో ఆయిల్ ని బాగా మరిగించుకోవాలి। బూంది గరిట వాడకుండా ఇలా ఒక గుంట గరిట తీసుకొని చూపిస్తున్న విధంగా ఆ బ్యాటర్ ని ఆయిల్ లో వేసుకోవాలండి। ఆయిల్ బాగా మరిగి ఉండాలి, అలాగే హై ఫ్లేమ్ లో ఉండాలి। ఈ బ్యాటర్ ని ఒకే చోట వేసేయకుండా pan అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకొని హై ఫ్లేమ్ లో ఉంచి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దాన్ని మెల్లగా కలుపుకుంటూ ఉంటే అది ఈజీగా వచ్చేస్తుందన్నమాట। తర్వాత వేరే వైపు ఫ్లిప్ చేసుకొని హై ఫ్లేమ్ లో ఉంచుకొని అటువైపు ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి। ఇది మరీ ఎక్కువ క్రిస్పీగా వేగక్కర్లేదండి, ఒక 2 నిమిషస్ పాటు వేయించుకుంటే సరిపోతుంది। అంటే కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుందన్నమాట మోతీచూర్ లడ్డూకి। మన బూందీ లడ్డూకి ఎలా చేస్తామో అలానేనన్నమాట। సో ఇలా మెత్తగా ఉన్నప్పుడే దీని స్ట్రైనర్ సహాయంతో బయటికి తీసేసుకోవాలి। అండ్ పెద్ద పెద్ద ముక్కల్లా ఉన్నాయి కదా, అవి మెత్తగా ఉన్నా కూడా సరిపోతుందన్నమాట। ఇలా తీసేసుకొని మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకొని ఇందాకట్లాగే కొద్దిగా పిండిని వేసుకొని సేమ్ అలానే అటు ఇటు కూడా ఒక నిమిషం పాటు వేయించుకొని ప్లేట్ లోకి తీసేసుకోవాలి। అండ్ మిగతా బ్యాటర్ ని కూడా ఇదే విధంగా వేసేసుకుంటే మనకి మోతీచూర్ లడ్డూకి బూందీ అనేది రెడీ చేసుకోవచ్చు అన్నమాట। ఇలా కాకుండా బూందీ వేసుకుంటే ఆ సన్న బూందీ వేయాలి కాబట్టి అది తీసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి, ఇదైతే ఈజీగా ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్। సంత వేసుకున్న తర్వాత కొంచెం పెద్ద ముక్కల్లా ఏమైనా ఉంటే వాటిని విధంగా బ్రేక్ చేసుకోవాలి। ఇలా బ్రేక్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇది వేసుకోవాలన్నమాట। మరి మొత్తం వేసేయకుండా ఒక సగం వరకు వేసుకోవాలి। సో సగం వేసుకొని మిగతా సగం తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు అన్నమాట। అది కూడా మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి। నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకి సన్న బూందీ ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే వస్తుంది। నేనైతే 2 ట్రిప్పుల్లో గ్రైండ్ చేసుకున్నాను। ఇలా గ్రైండ్ చేసుకుని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే pan పెట్టుకొని ఇందులో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి। 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగర్ కరెక్ట్ గా సరిపోతుందండి స్వీట్నెస్. సో మోతీచూర్ లడ్డూకి స్వీట్ మైల్డ్ గా ఉంటేనే బాగుంటుంది। తర్వాత షుగర్ తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి। సో గరిటతో కలుపుకుంటూ షుగర్ అంతా కూడా బాగా కరిగించుకోవాలి। హై ఫ్లేమ్ లో ఉంచుకుంటే కనుక వేడికి షుగర్ కూడా బాగా కరిగిపోతుంది। అండ్ మనకి ఇలా కరిగిన తర్వాత ఇది కొద్దిగా మరగడం కూడా స్టార్ట్ అవుతుందండి। అలా ఒక 2-3 నిమిషాల పాటు మరిగిన తర్వాత అది లైట్ గా పాకంలా కాకుండా కొంచెం జిగురుగా రావాలన్నమాట। సో గరిటతో కొద్దిగా పాకం తీసుకొని మన చేతితో టచ్ చేసుకుంటే గులాబ్ జామ పాకం ఎలా అయితే ఉంటుందో చేతికి కొంచెం తిక్కుగా అంటుకొని అలా వచ్చేస్తే కనుక అప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే ఒక చిటికెడంత రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసానండి। ఇది పూర్తిగా ఆప్షనల్, వేయాలనుకుంటే వేయచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు। అది వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీ మిక్సర్ ఉంది కదా, అది మొత్తం కూడా ఈ pan లోకి యాడ్ చేసుకోవాలి। ఇది వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి। ఆ హైట్ కి ఆ బూందీ మిక్సర్ అంతా కూడా షుగర్ సిరప్ ని బాగా పీల్చుకుంటుంది। ఒక 2 మినిట్స్ కి ఇది బాగా ఉడికి కాస్త దగ్గర పడుతుందండి, మీరు ఇక్కడ చూసారు కదా। ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ పాటు ఉంచుకోవాలన్నమాట। తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుంది అంటే మనకి pan నుంచి సెపరేట్ అవుతుందన్నమాట। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సారపప్పు వేసుకొని అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి। నచ్చితే కనుక జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి। సో నెయ్యి వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే అది ఇంకాస్త దగ్గర పడుతుంది, అంటే పూర్తిగా pan నుంచి సెపరేట్ అయిపోతుందన్నమాట। ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలా దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి।
ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారేపాటికి ఇంకా కొంచెం దగ్గరకు అవుతుందండి. సో పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత చేతితో కొద్ది కొద్దిగా ముద్దలు తీసుకుని మీకు ఏ సైజులో అయితే మోతీచూర్ లడ్డు కావాలనుకుంటున్నారో ఆ సైజులో లడ్డూల్లాగా చుట్టేసుకోవచ్చు. ఇది చల్లారిపోయిన తర్వాత కూడా మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అండ్ చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట, నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది. సో మరి ఇదే విధంగా మిగతా మిశ్రమం కూడా లడ్డూల్లాగా చుట్టేసుకుంటే మనకి మోతీచూర్ లడ్డు రెడీ అయిపోతుంది. సో ఇంట్లోనే ఈజీగా చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ మోతీచూర్ లడ్డు టేస్ట్ అయితే కనుక బయట షాప్లో అమ్మే మోతీచూర్ లడ్డు టేస్ట్కి ఏమాత్రం తీసిపోదండి, అంత బాగుంటుంది. మరొకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.